సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే చాలా మంది మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి అడుగుతున్నారనమాట మనకి ఏమనంటే మనకి బండి ట్రావెల్ చేసినప్పుడు మన టీవీఎస్ రైడర్ ట్రిప్ ఎఫ్లో ఎంత దూరం వరకు వెళ్తుందో చెప్పండి అనేసి అడుగుతున్నారు. సో ఆ ట్రిప్ ఎఫ్లో ఎంత దూరం వరకు మనకి ట్రావెల్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో దానికోసం నేనేంటంటే 500 ml అనేది ముందుగా ఫిల్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. నాకు ఇప్పుడు అరౌండ్ ట్రిప్ ఎఫ్ అనేది స్టార్ట్ అవ్వడం నా బైక్లో జరిగింది. సో ఆన్ ద గో చూద్దాం. सो गाइस मनम पेट्रोल फिल रईटा सो गाइस मैं पेट्रोल इन मैं फिल बॉटल बॉटल पेट्रोल फिल मैं इन फॉरवर्ड अला मुझे मूवना यह प्रोसेस मन के पेट्रोल ट्रिप एफ 2.4 किलोमीटर्स चूपी पेट्रोल 2.4 किलोमीटर्स चूपिं 2.4 किलोमीटर्स नीचे मन एला एम चेयरने मत गमी ఇది 2.4 కిలోమీటర్స్ మనకైతే అప్రాక్సిమేట్ నేను ఏమనుకుంటున్నానంటే 25 km వరకు రావచ్చు అనేసి అని ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఉన్నాయి. సో మనం స్టెబిలైజేషన్ ఆన్ చేసుకోవచ్చు కానీ స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే అంత అల్ట్రా వ్యూ అనేది మనకి రాదన్నమాట. మంచి మంచి కార్నరింగ్స్ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి కానీ రోడ్. సో గాయస్ మనం బండి మీద అయితే ఇంతవరకు రావడం జరిగింది కానీ 40 km 45 వరకు వచ్చాం ట్రిప్ ఎఫ్లో. ఇప్పటివరకు మనకి ఫ్యూల్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ ఫ్యూల్ కోసం మనం ఆలోచించుకుంటూ చూస్తుంటే అవ్వదు. మనం ఇంకలాగా ఎంత దూరం వచ్చాము, చాలా దూరం అయితే వచ్చాము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది, మనం ఇంటికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం బండి యూటర్న్ చేసుకొని ఫార్వర్డ్గా ముందుకు ప్రొసీడ్ అవ్వం. ఇప్పుడు మేము స్టార్ట్ చేసి ఇంకెళ్తూ ఉన్నాం. ఎక్కడైతే మనకి బండిలో పెట్రోల్ కనిపిస్తుందో, పెట్రోల్ అవసరం పడుతుందో అక్కడ మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. అరే నా ఫోన్ ఇదే ఉందా? నా ఫోన్ ఓకే, నా ఫోన్ నా జోబులో లేదు డబ్బా అనుకున్నాను. మనం ఎంత రేవ్ చేసుకుని వెళ్తున్నా సరే పెట్రోల్ మాత్రం అవ్వట్లేదనే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా పెట్రోల్ మిగిలింది. ఇంకా మనం వెళ్ళి రిటర్న్ కూడా అయిపోతున్నాం మళ్ళీ. ఇప్పటి వరకు పెట్రోల్ అవ్వలేదు. సో చూద్దాం ఎంతవరకు మనకి మైలేజ్ ఎంత వస్తుందో తెలుస్తుంది ఇప్పుడు దీని ద్వారా. సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మనం ట్రిప్ ఎఫ్లో మన టీవీఎస్ రైడర్ ఎంత రేంజ్ అనేది వెళ్తుందో చూద్దాం అనేసి అనుకున్నాం కదా. ఇప్పుడు చూస్తే 72.9 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. సో నేను నిన్న ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ వీడియో ఎండ్ చేయడానికి నాకు టైం సరిపోలేదనమాట. చాలా ఎంత ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నా సరే బండి ట్రావెల్ అవుతూనే ఉంది, రన్నింగ్ అవుతూనే ఉంది. సో అందుకనే నేను వీడియో అంత ఫాస్ట్గా ఎండ్ చేయలేకపోతున్నాను. సో నెక్స్ట్ డే చూసుకుంటే మనకి 72.9. సో నేను ఇది ట్రిప్ ఎఫ్లో 80 km వరకు డ్రైవ్ చేశాను. ఈ 80 km వరకు డ్రైవ్ చేస్తుంటే నా దగ్గర అప్పుడు గోప్రో సెటప్ అవైలబుల్గా లేదనమాట. సో అందుకోసం నేను అది షూట్ చేయలేకపోయాను. 72.9 km అని ఇప్పుడు చూపిస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా 80 km వరకు మీరు దీంట్లో ట్రావెల్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా 125 cc లో కింగ్ అనే బైక్ని ఎదుగుతున్నారనుకుంటే మైలేజ్లో ఇది మాత్రం బెస్ట్ చాయిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.